మాదిరెడ్డి గారు ఏమంటారు ఈ విధంగా మాట తప్పడం మడమ తిప్పడం అన్న తెలియదు అని చెప్పి ఇప్పుడు అదే పని చేస్తూ ఉంది ప్రభుత్వం నమస్కారం సాయి గారు ముందుగా మీకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులకు అందే సత్యం గారికి మనోహర్ గారికి సోదరులు విల్సన్ గారికి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి 2004 లో అమల్లోకి వచ్చినటువంటి ఈ సిపిఎస్ విధానం మరి 2004 తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి అందరి మధ్య అందరితోటి కూడా ఈ ఉద్యోగస్తులు పోరాడుతూనే ఉన్నారు ఈ విధానం మీద ఈ సిపిఎస్ అంటే కంట్రిబ్యూషనరీ ఫండింగ్ విధానంలో ఈ ఫండింగ్ విధానంలో వీళ్ళ డబ్బుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇన్వెస్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది వాళ్ళకి నచ్చినటువంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేసుకొని వీళ్ళకి ఎంత వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేటటువంటి పరిస్థితులు స్పష్టత లేకుండా వీళ్ళ డబ్బుల్ని ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నాయి అనేటటువంటి ఒక అభిప్రాయం వాళ్ళల్లో ఉంది దాని మీద వాళ్ళు మాకు ఇదొద్దు ఓల్డ్ పెన్షన్ స్కీమే ఓపీఎస్ కావాలని చెప్పేసి 2004 నుంచి పోరాడుతున్నమాట వాస్తవం 2004 నుంచి పోరాడుతున్న తరుణంలో 2014 అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము చేయలేకపోయింది తర్వాత 2019 మేము అధికారంలోకి రాబోయే ముందు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు బాసటగా నిలిచింది నిజం వాళ్ళకి నిమ్మరసం ఇచ్చి మరి సిపిఎస్ కోసం వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే సిపిఎస్ రద్దు కోసం వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ఓపీఎస్ విధానం తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చిన సంగతి వాస్తవమే అయితే ఇక్కడ కొన్ని అమలు చేయగలిగే ఉంటాయి చేయలేని ఉంటాయి ప్రభుత్వం స్పష్టంగా మా నాయకుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంత మరి దీంట్లో మేము వెనకడుగు వేయవలసి వస్తుందనేటటువంటి పరిస్థితిని స్పష్టంగా ఉద్యోగస్తులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి ఉద్యోగస్తులకు చెప్పారు చెప్పేటప్పుడు కూడా ఇందాక సోదరులు మనోహర్ గారు చెప్పిన వాస్తవాలు అవన్నీ ఆ వాస్తవాలకు తగ్గట్టుగా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అతి కొద్దిగా డబ్బులు మాత్రమే మీ చేతికి వస్తాయి అనేటటువంటి ఆలోచనలు మీకు లేకుండా మరి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ అనేదాన్ని ఒక విధానాన్ని తీసుకొద్దామని చెప్పేసి చెప్తున్నారు ఈ జిపిఎస్ లో ఏంటంటే సోదరులు మనోహర్ గారు చెప్పినట్టు కాకుండా మరి అదేవిధంగా జీతంలో సగం అంటే 50,000 జీతం వచ్చే వ్యక్తికి వచ్చేటటువంటి సగం 25,000 అనేది కాకుండా లేదా 100,000 రూపాయలు వచ్చే వ్యక్తికి 50,000 అనేది కాకుండా సరాసరిని అందరికి కూడా సమానంగా ఒక 20,000 30,000 అది 30-35,000 దాకా కూడా ఉండొచ్చు అని చెప్పేసి మరి శశిభూషణ్ గారు ఎవరో ఉన్నారు వీళ్ళ ఆర్థిక సలహాదారు మొత్తం ఆయన చెప్తున్నటువంటి మాట 30 నుంచి 35 లక్షల 35,000 రూపాయలు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఖచ్చితంగా పెన్షన్ అందరికీ కూడా వాళ్ళ యొక్క స్థాయిలను బట్టి కాకుండా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ జీవితం సుఖాంతంగా ఉండటానికి ఇవ్వటం జరుగుతుంది అనేది ప్రభుత్వ వాదన సరే వీళ్ళు ప్రభుత్వం సిపిఎస్ చేయలేమంటుంది ఓపీఎస్ చేయలేమంటుంది సిపిఎస్ ను కొనసాగించము మధ్య మార్గం చెప్తామని చెప్పేసి జిపిఎస్ ని ప్రభుత్వం చెప్పిన తర్వాత సరే జిపిఎస్ వద్దు ఇంకొకటి ఏం కావాలి వాళ్ళు వాస్తవంగా చర్చలకు ముందుకు రావాలండి వీళ్ళు చెప్పేది సోదరులు చెప్పేది ఏంటంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తున్నారు 2004 అమల్లోకి వచ్చినటువంటి సిపిఎస్ స్కీమ్ ని రద్దు చేసి ఓపీఎస్ ను ఆ రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి అదేవిధంగా మీరు మాట ఇచ్చున్నారు కదా మీరు అమలు చేసి తీరాల్సిందే అనే పట్టుదలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఉన్నాయి సార్ ఈ ఉద్యోగ సంఘాల వెనక
కేవలం ఉద్యోగ సంఘాలే కాదు ఉద్యోగ సంఘాల వెనక ముఖ్యంగా సిపిఐ రామకృష్ణ సిపిఐ రామకృష్ణ ప్రోత్సాహం ఎక్కువగా ఉంది ఒక మాట ఇక్కడ మళ్ళీ మనం రాజకీయం వైపుకు పోవద్దు ఒక మాట ఇప్పుడు వాళ్ళ వెనకాల ఉంటారు ఖచ్చితంగా అన్ని పార్టీలు ఉంటాయండి మద్దతు ఇస్తాయి నీ చేతకంతనని వాళ్ళు అట్లా కాకుండా ఎందుకు ఉంటాయి ఇప్పుడు మాట ఇచ్చింది మీరు అడగండి సాయి గారు అడగండి ఇదే ఒక పార్టీ నాయకుడిగా ఒక మాట వినండి విశ్వసనీయత అనేది ఉండాలి నాయకుడికి ఆ విశ్వసనీయత లేకపోతే మనిషికి ప్రాణం లేకపోవడంతో సమానము చంద్రబాబుకి ఆ విశ్వసనీయత లేదు కాబట్టి నేను పాదయాత్ర ద్వారా ఆ విశ్వసనీయతని సంపాదించుకున్నాను ఇంతకు ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి ఏవైతే రుణమాఫీ లాంటి హామీలు నెరవేర్చలేదు వాస్తవంగా నేను ఆ మాట అనుంటే గనక అప్పుడే ఇచ్చేసి ఉండేవాళ్ళు అప్పుడే ఓట్లు వచ్చేసే నాకు 1.5% ఓడిపోయేవాడిని కాదు కాబట్టి నేను అవ్వద్ది అంటే అవుతుందని చెప్తా అవ్వకపోతే అవ్వదని చెప్తా ఇంత విశ్వసనీయత ఉన్న నన్ను చూసి ఓట్లేయండి మీరందరూ మీకు చేసేస్తా వారం జాలు అని చిటికలేశారు సిపిఎస్కి ఇప్పుడు తీసుకొచ్చేటప్పటికి వెనకాల రామకృష్ణ ఉన్నాడా మధు ఉన్నాడా సుబ్బారావు ఉన్నాడా అప్పారావు ఉన్నాడా ఎందుకు సార్ ఇది ఎందుకు క్షమాపణ అడగండి తర్వాత ఈ మధ్యలో మార్గం మాట్లాడండి ఇలాగ తీసుకెళ్లి నిర్బంధించడం అరెస్టులు చేయడం జైళ్లలో పెడతానంటాం బెదిరించడం ఇదే బాధ్యత ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సాయి గారు నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంది వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఉన్నది అంటే సీఎం ముట్టడి సీఎం సీఎం ఇల్లు ముట్టడి సీఎం సీఎం ఇల్లు ముట్టడి అనే ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు ఆంధ్రాలో కూడా ఉన్నాయా ప్రజలకి అంటున్నా ఉన్నాయి ఉన్నాయి సార్ ఉన్నాయి సీఎం ఇల్లు ముట్టడి ప్రభుత్వం ఏమండి సీఎం ఇంటిని ముట్టడి రద్దు చేయలేదా మాట్లాడదాం మాట్లాడదాం చర్చించుకుందాం రద్దు చేయలేదా సార్ సార్ మాట్లాడదాం చర్చించుకుందాం రండి ఛత్తీస్గఢ్ అదే విధంగా రాజస్థాన్ రాష్ట్రాలకు ఒక బృందాన్ని పంపించండి అక్కడ ఎలా అమలు చేయగలుగుతున్నారో చేయండి మీతో మాట్లాడతాం ఇక్కడ అందరికీ కూడా సార్ ఏదైతే మీరు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట మీద విశ్వాసంతో వీళ్ళు పనిచేశారంటున్నారో అది 100% నిజం ఆ నమ్మకం ఆ విశ్వాసం ముఖ్యమంత్రి గారి మీద వీళ్ళకి ఇప్పటికీ కూడా ఉద్యోగస్తులకు ఉంది అయితే ఏదైతే వాస్తవిక ఆర్థిక వనరులు ఈ పరిస్థితుల రీత్యా ఏవేదైతే చెయ్యలేమని చెప్పారో చెప్పిన తర్వాత మధ్య మార్గంగా చెప్పడానికి వీళ్ళు వీళ్ళు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తారో ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారితో కలిస్తేనే వీళ్ళకి తృప్తి కలుగుతుంది అనేటటువంటి ఒక భావం వీళ్ళలో ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉందండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తారు వీళ్ళని ఖచ్చితంగా ఆ యొక్క సిపిఎస్ పునరుద్ధరణ అనేది ఏది ఓపీఎస్ పునరుద్ధరణ అనేది సాధ్యం కాకపోవచ్చు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏదైతే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కాకుండా దానిని ఇంకొక రకంగా వీళ్ళు ఈ ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు చేసేటటువంటి సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమే తప్ప ఉద్యోగస్తుల మీద కక్ష సాధించేటటువంటి ప్రభుత్వం కాదు ఇప్పటికే మనం చాలా విధాలుగా నష్టపోయి ఉన్నాము విద్యారంగంలో చాలా విధాలుగా నష్టపోయి ఉన్నాము విధానాన్ని మనం బలోపేతం చేయాలి చారిద్దాము అనేది ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం సాయి గారు ఒక్క మాట సార్ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరైనా తీసుకెళ్లి మిమ్మల్ని అరెస్టులు చేయించడం కేసులు పెట్టడం చేస్తారా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయితే అట్ట చేస్తుందా నెంబర్ వన్ రెండవది నేను అనేది విశ్వసనీయత అంటే నేనే నన్నే చూడండి అనే ఫోటో కూడా ఇచ్చి అందరికి చూపెట్టారు ఇవాళ ఆ విశ్వసనీయత అనేటువంటిది ముందు హామీ ఇచ్చే ముందు ఉండదా 2014లో నేను అట్లాగా హామీలు దొంగ హామీలు ఇవ్వలేదని చెప్పిన మనిషి ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తానన్నప్పుడు అప్పుడే ఈ జిపిఎస్ చెప్పొచ్చు కదా నేను వస్తే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పెడతానని చెప్పి ఓపీఎస్ఏ ఇస్తాను ఓల్డ్ పెన్షన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఈ మొక్క తీసుకొచ్చేటప్పుడు ముందెందుకు రాలేదు ఆలోచన సార్ ఆ విధంగా ఇప్పుడు చెయ్యలేమనేది అర్థమైన అర్థం కాకముందే వీళ్ళు అడగకుండానే 27% నా చేతిలో ఏం లేదు కేంద్రానిది అని అట్లా దీనికి ఎందుకు చెప్పలా నేను ఓపీఎస్ ఇవ్వలేదు నేను వస్తే 27% ఆర్థిక వనరులను ఇమీడియట్ గా రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అడగకుండానే చేశారు ఆ తర్వాత అందులో నుంచి మళ్ళీ తగ్గించారు కదా 4% అసలు వచ్చేటప్పటికి
తగ్గించటమే కాదండి, తగ్గించడం కటింగ్ అనేది పెట్టొద్దన్నారు. ఆ కటింగ్ అనేది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏ విధంగా ఏ వ్యవధిలో పెట్టమంటారో ఆ విధంగా ఆ వ్యవధిలో పెట్టడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడ ఏంటంటే సామరస్యపూర్వకంగా వెళ్ళాలి, అవసరమైతే ఆ బృందాలను అక్కడ ఆయా రాష్ట్రాలకు పంపించుకోవాలనే దాన్ని ప్రభుత్వం ముందు ఉంచటంలో ఉద్యోగ సంఘాలు తప్పులేదు. ఉద్యోగ సంఘాలని ఏ విధమైనటువంటి అరెస్టులు ఇవి ఉండవు, నోటీసులు అనేది కాదు. ఇక్కడ బాధ్యతను గుర్తు చేస్తూ మనం ఇప్పటికే వెనకబడి ఉన్నాం. ముందుగా విద్యార్థులకు అందించాల్సినటువంటి విద్యను సక్రమంగా అందించండి అనేటటువంటి బాధ్యతను మాత్రమే ప్రభుత్వం గుర్తు చేస్తుందని చెప్పదలుచుకున్నాను సాయి గారు.